ఇప్పుడు మనకి సహజంగా విద్యా వైద్యం అంటాం. విద్యాపరంగా మీరు ఏం చేస్తున్నారు? ఎందుకంటే వైద్యానికి సంబంధించి చెప్పారు, విద్యాపరంగా మనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, ఇంకా కొత్తగా ఏం చేయాలనుకుంటున్నారు? గురుకులాలు ఇచ్చాయి సార్, ప్రతి నియోజకవర్గానికి మూడు ఉన్నాయి కదా సార్. మా దగ్గర గురుకుల మైనార్టీలు ఉన్నాయి, బీసీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఆ గురుకుల పాఠశాలలు ఒక్క విద్యార్థికి నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. సింగపూర్, మలేషియా, అమెరికాలో కూడా ఇంత ఖర్చు ఇస్తలేదు ప్రభుత్వం. 1,25,000 ఒక విద్యార్థికి, విద్యాభారతికి సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, వారానికి 2 సార్లు చికెన్, 3 సార్లు గుడ్లు, దుస్తువులు ఇస్తూ ఉన్నాం. ఆంగ్ల విద్యా విధానం ఉచితంగా, 1 రూపాయి ఖర్చు లేకుండా వారు ఉండడానికి హాస్టల్, హాస్టల్లో చదువుకోవడానికి 1,25,000 ఒక విద్యార్థికి ఖర్చు పెట్టి 1,100 పైన గురుకుల పాఠశాలలు, యావత్ నియోజకవర్గ, యావత్ నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 3 గురుకులాలు ఇస్తున్నాం, ఇంకా ఇస్తాం. నిన్న ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు, కేజీ టు పీజీ విద్య అంటే సైకిక్ డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, సైకలాజికల్ రిపోర్ట్ ప్రకారం 1 నుంచి 5వ తరగతి, ఎల్కేజీ నుంచి 5వ తరగతి పిల్లలు ఇంట్లో ఉండి చదువుకుంటే బాగుంటుంది. లేకపోతే వారికి ఇంకా కూడా దాని మీద ఒక కమిటీ వేశారు, ఆలోచిస్తారు, అధ్యయనం చేసి దాని తర్వాత ఏ విధంగా ఇవ్వాలని ఆలోచిస్తాను. ఒక విద్యార్థికి 1,25,000 ఖర్చు పెట్టిన వాళ్ళు 1 నుంచి 5 దాకా కూడా ఎందుకు ఇవ్వము బ్రహ్మయ్య గారు? ఇస్తాం, అది కూడా విద్యలో మార్పులు వస్తాయి, మిగిలింది అది ఒకటే. ఇప్పుడు వైద్యం దాదాపుగా చేరుకున్నది, ఈస్ట్ వెస్ట్ నార్త్ టిమ్స్, నిమ్స్, గాంధీ, ఉస్మానియాతో పాటు ఇంకా 2-3 కార్పొరేట్ హాస్పిటల్ వస్తూ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి కూడా రాబోతోంది. ఇప్పటికి 63 కొత్తగా 100 పడకల ఆసుపత్రిని మంజూరు ఇచ్చారు సార్. కొన్ని నిర్మాణంలో ఉన్నాయి, కొన్ని అలొకేటెడ్ కూడా అయింది. మొన్ననే 6 నియోజకవర్గాల్లో 100 పడకల ఆసుపత్రులకు అలొకేషన్ అయింది, అది 6 కూడా అయిపోయింది. 6 కూడా వైద్య విధాన పరిషత్కు ట్రాన్స్ఫర్ కూడా అయింది. కాబట్టి బ్రహ్మాండం కొనసాగుతుంది బ్రహ్మ గారు. ఇంకా అక్కడన్నా అక్కడిక్కడ కొన్ని మిగిలిపోయి ఉంటే ఖచ్చితంగా చేస్తాం, చేసి తీరుతాం. అవి ముఖ్యమంత్రి కేసీఆర్ చేయాలి, అది మనసున్న మహారాజు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన చేతికి ఎముకలు లేవు, ఆయన సబ్బండ వర్గాలు బాగుండాలని చెప్పి ఆలోచించే వ్యక్తి. గ్రామాల్లో తిరిగి గ్రామ సమస్యలు, తండాల్లో తిరిగి తండాల సమస్యలు తీసుకొని తండాలను కూడా గ్రామ పంచాయతీలుగా చేసినటువంటి గొప్ప వ్యక్తి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. యావత్ రోగాలకు నిలయం మంచినీళ్ళని చెప్పి ఫ్లోరైడ్ను నివారించినటువంటి గొప్ప వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి కంట్లో ఆనందం చూసే వ్యక్తి. కాబట్టి ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనంద బస్పాలు రావాలంటే ఈ పాలన ఇంక 20 ఏళ్ళు ఇదే విధంగా కొనసాగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రజలు, పెద్దలు, వృద్ధులు, వికలాంగులు, కళ్యాణ లక్ష్మి ద్వారా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మా ముఖ్యమంత్రికి, రైతు బంధు, రైతు దళిత బంధు కూడా వారందరి ఆశీర్వాదాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఉంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.